హాయ్ కార్తిక్, ఎలా ఉన్నా? బాగుందండి. ఓకే, సో రీసెంట్గా ఇంటర్వ్యూ ఇచ్చారు, పవన్ కళ్యాణ్ గారి పైన జనసేన పార్టీ సాంగ్ చేశారు. సో పవన్ కళ్యాణ్ గారిని మీరు కలిశారా? లేదండి, ప్రతిసారి కలుస్తాను ఇంకా అయిపోయినట్టు అనిపిస్తుంది. ఓకే, బట్ ఆ దేవుడు వరం ఇవ్వట్లేదు, అన్నయ్య ఆశీర్వాదం దొరకట్లేదు నాకు. ఓకే, సో పవన్ కళ్యాణ్ గారిని కలవడం అంత ఈజీ కాదు. సో ఆయన అపాయింట్మెంట్ దొరికే వరకు నువ్వు ట్రై చేయాలి తప్పదు. ఆ సాంగ్కి నువ్వు ఎంత కష్టపడి ఉంటావో, పవన్ కళ్యాణ్ గారు అంటే మరి మామూలు వ్యక్తి కాదు కదా, ఈరోజు శక్తి ఆయన. సో డెఫినెట్గా ఆయన అపాయింట్మెంట్ దొరకాలని టైం పడుద్ది. సో ఇప్పుడు మరి వెళ్ళి వచ్చావు, ఏమన్నారు? ఏమన్నారంటే కొంచెం ఈ పొలిటికల్ విషయంలో కొంచెం బిజీ షెడ్యూల్లో ఉన్నారంట. ఓకే, సో మోస్ట్లీ ఒక 1-10 డేస్ వెయిట్ చేయండి, తప్పకుండా చేపిస్తామనేసి అన్ని కూడా అనలేదు ఇంకా. ఓకే, ఎవరైతే ఆఫీస్లో ఉన్నారో వాళ్ళతోటి సపోర్ట్గా ఉన్నారనమాట, ప్రతి ఒక్కరు గుర్తుంది మాకు, తప్పకుండా మేము మీకు కాల్ చేస్తాం, మీకు అప్డేట్ చేస్తామని చెప్తున్నారు. బట్ ప్రతిరోజు కూడా నాకు ఇంకా ఈరోజు అయిపోయింది, ఇది లాస్ట్ అనిపిస్తుంది, బట్ ఎక్కడైతే నాకు పోస్ట్ పడుతుంది. బట్ పర్లేదండి, ఎందుకంటే కొన్ని కొన్ని విషయాల కోసం ఎన్ని రోజులైనా వెయిట్ చేయాలి. తప్పకుండా నేను అన్నయ్య రిలీజ్ చేయడం కోసం తప్పకుండా వెయిట్ చేస్తాను. గత 2 నెలల నుంచి నువ్వు తిరుగుతూనే ఉన్నావు ఒక ఫోటో కోసం సాంగ్ రిలీజ్ చేపిద్దామని. సో ఈ 2 మంత్స్ది ఎప్పుడు చెక్ పడబోతుంది అసలు? యాక్చువల్గా అంటే ఎప్పుడు రిలీజ్ చేయి, అంటే అఫీషియల్గా ఏమన్నా నీకు ఇంకేమన్నా ఇన్ఫర్మేషన్ ఉందా లేదా? అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ప్రస్తుతానికి ఏం లేదండి, కాకపోతే అన్నయ్య ఖచ్చితంగా ఓపెన్ చేస్తేనే చేయాలని తప్ప నేను ముహూర్తాలు కానీ ఇది అది అది ఏం లేదండి. అన్నయ్య ఎనీ టైం మంచి ముహూర్తం నాకు అదే. ఓకే, అన్నయ్యతో లాంచ్ చేయాలనేది మాత్రమే నాకు ఆన్సర్. ఓకే, సో పవన్ కళ్యాణ్ గారితో సాంగ్ లాంచ్ చేయాలనేది నా ఆశయం అని చెప్తున్నారు. సో డెఫినెట్గా ఆల్ ద గుడ్ లక్. అండ్ ఈ సాంగ్ ఈ ఇప్పుడు రీసెంట్గా ఇంటర్వ్యూస్ అవి ఇచ్చారు, సో ఏ రకంగా వచ్చింది రెస్పాన్స్? రెస్పాన్స్ బాగుందండి, కాకపోతే నాకు రోజు డిలే అవుతుందా లేకపోతే నాతో అవ్వట్లేదా నాకు అవ్వదా అన్న ఒక చిన్న నర్వస్ మాత్రం చాలా డిప్రెషన్ మీన్స్ నాకు ఇంకా మైండ్ సీరియస్లీ నేను ఇంకో వర్క్ చేయట్లేదు, నేను ఇంకా వేరే కాన్సన్ట్రేషన్ మీద లేను. ఓకే, నాకు ఆ దేవుడు ఎప్పుడు వరం ఇస్తుందని సీరియస్లీ ఈగల్లీ వెయిట్ చేస్తున్నాను. కార్తిక్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అంటే పవర్ స్టార్ ఫ్యాన్ అంటే పవర్ఫుల్గా ఎనర్జెటిక్గా ఉండాలి. సో నువ్వు డిప్రెస్ అవ్వాల్సిన పని లేదు, డెఫినెట్గా నీకు ఆయన దగ్గర నుంచి ఒక పిలుపు వస్తుంది. అండ్ డెఫినెట్గా నువ్వు 100% లాంచ్ జరుగుద్ది, బికాస్ మీ ఫ్యాన్స్ అంటే చాలా ఇష్టం ఆయనకి. అండ్ 100% ఇది జరుగుద్ది, ఇది జరగాలని మేము కూడా కోరుకుంటున్నాం. సో నెక్స్ట్ అపాయింట్మెంట్ ఎప్పుడు వెళ్ళి మీరు మీట్ అవ్బోతున్నారు మళ్ళీ నెక్స్ట్ ఆఫీస్లో? మోస్ట్లీ 1-10 డేస్ మధ్యలో కాల్ వస్తుందని చెప్పారండి. ఓకే, ఇంకా అదైతే చాలా ఈగల్, ఎందుకంటే 1-2 డే రేపు మార్నింగ్ వెయిట్ చేయాలంటేనే అమ్మ 12 అవర్స్ 11 అవర్స్ 10 అవర్స్ అని లెక్కేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు నాకు. ఓకే, అలాంటిది మళ్ళీ 9-10 డేస్ వెయిట్ చేయాలంటే ఇంకా సీరియస్లీ ఇంకా ఈ 10 డేస్లో ఏం జరుగుతుందా, అసలు నేను ఏమవుతానా, నేను నాకు ఇంకా టోటల్లీ మైండ్ బ్లాక్ అండి ప్రస్తుతానికి అయితే, నేనేం మాట్లాడలేకపోతున్నా. ఓకే ఓకే, కూల్, ఎవ్రీథింగ్ విల్ గోస్ ఆన్ అండ్ గుడ్ లక్ ఫర్ యువర్ సాంగ్. అండ్ చూసారు కదండి, హార్డ్ కోర్ ఫ్యాన్ కార్తిక్ మాటలు విన్నారు కదా, అంటే అతనికి ఉన్న ఒకే ఒక టార్గెట్ ఏంటంటే మా దేవుడు మా అన్నయ్య పవన్ కళ్యాణ్ గారు సాంగ్ రిలీజ్ చేస్తే చాలు అని చెప్పి తను ఎవ్రీ సెకండ్ హీఈస్ గోయింగ్ ఆన్ అదే తపంతో ఉన్నాడు. సో తప్పకుండా ఈ విషయం పవన్ కళ్యాణ్ గారు గమనించి పవన్ కళ్యాణ్ గారు 100% సాంగ్ రిలీజ్ చేస్తారని చెప్పి మేము కూడా మా ఛానల్ తరఫున కోరుకుంటున్నాం. అండ్ ఫ్యాన్స్ అందరూ కూడా పవర్ స్టార్ అంటే ఇంత క్రేజ్ ఇది అనేది మనకు తెలిసిపోతుంది. సో ఫైనలీ కార్తిక్, సో అందరూ నీలాగా చాలామంది ఉన్నారు, అందరికి కూడా ఏంటంటే వారికి టైం ఉండదు, సో చాలా బిజీ షెడ్యూల్ ఉంటుంది, కాబట్టి ఈ టైంలో వారే చేయాలని కాకుండా లైక్ దీనికి సంబంధించి ఎవరన్నా అంటే లైక్ వారు, ఎందుకంటే రీసెంట్గా ఆయన అన్నీ సేవా కార్యక్రమాలు, ఆ సేవా కార్యక్రమాల్లో ఉండాలని చెప్తుంటారు ఫ్యాన్స్కి. సో మీరు కూడా అదే రకంగా ఉండి ఏదన్నా అంటే ముందు దీనికి సంబంధించి ఎవరు చేసినా పర్వాలేదు, బట్ అన్నయ్య వరకు రీచ్ అవ్వాలి ఇది అని అనుకునే కోరిక ఉంటే అయితే బాగుంటుంది. లాస్ట్ ఆప్షన్ ఇప్పుడు కూడా పార్టీ ఆఫీస్లో ఆల్రెడీ మనం సాంగ్ని అందరి ముందు ప్లే చేయడం జరిగింది. ఓకే, సో చూశారు ఆ ఫుటేజ్ కూడా ఉంది, నేను మీకు ఇస్తాను ఇప్పుడు. అది నా సెల్ఫ్ అంటే ఏదో ఒక చిన్న సాటిస్ఫాక్షన్, బట్ ఏంటంటే అన్నయ్య అనేది ఫైనల్ టార్గెట్, నా ఫైనల్ ఏం అన్నయ్య ఓపెన్ చేయాలనేది. సూపర్, దానికోసం వెయిటింగ్ అయితే సూపర్, వెరీ నైస్. ఎనీవే ఆల్ ద గుడ్ లక్ టు యూ. సో చూసారు కదండి, హార్డ్ కోర్ ఫ్యాన్ పవన్ కళ్యాణ్ గారు రిలీజ్ చేయాలని తన మనసులో కోరిక కోరుకుంటున్నాడు. సో బిజీ షెడ్యూల్గా ఉండడం వల్ల అఫ్కోర్స్ సెలబ్రిటీస్ అంటే ఈరోజు వారు మామూలు వ్యక్తి కాదు, సో అటువంటి వ్యక్తి టైం అనేది కూడా చాలా కష్టమే. సో 100% కార్తిక్ లాంటి వీరాభిమానాన్ని గమనించాలని చెప్పి కోరుకుంటున్నాం.